Welcome to Natural Gardening. Today onwards, we should take pledge on grow your greens, keep your family healthy, save greenery for next generations. ఈ వీడియోలో పొన్నగండి కూర ఎలా గ్రో చేసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి పెస్ట్ వస్తుంది ఇదంతా నేను చెప్తానండి. అయితే 2017లో ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అదేంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొంతమంది బొటనిస్ ఇది ఒక స్టడీ కండక్ట్ చేశారండి. అదేంటంటే హెవీ టాక్సిక్ మెటల్స్ లైక్ క్యాడ్మియం, లెడ్ ఇవి ఈ ఆకుకూరలో ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు ఒక స్టడీ చేశారు. అదేంటంటే ఎందుకు అంత టాక్సిన్స్ ఇందులో వచ్చాయంటే పొల్యూటెడ్ వాటర్ ఉన్న లేక్స్ దగ్గర లేదా సరౌండింగ్ వాటర్స్ దగ్గర, అంటే పొల్యూటెడ్ వాటర్లో ఇవి పెంచడం వల్ల ఈ ఆకుకూరలో ఈ హెవీ టాక్సిన్స్ అనేవి ఈ మెటల్స్ ద్వారా మనం కన్స్యూమ్ చేస్తే మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ లేదా ఎనీమియా లేదా కిడ్నీ ఫంక్షనింగ్ డిక్రీజ్ అవ్వడం ఇలాంటివి వస్తాయంటండి. సో ఈ పొన్నగండి కూర కన్స్యూమ్ చేసే ముందు ట్వైస్ ఆలోచించండి అని చెప్పి అది హెడ్డింగ్ అండి. ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇది చదివిన తర్వాత నాకేమనిపించిందంటే అట్లీస్ట్ మనం అన్ని రకాల మొక్కలు మనం పెంచుకోలేకపోవచ్చు, కానీ ఇలా స్టెమ్ కటింగ్స్తో పెంచుకోగలిగే ఇలాంటి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఆకుకూరల్ని మనం ఇంట్లో పెంచుకోగలిగితే మన ఫ్యామిలీ హెల్త్ని, మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూరలో ఓన్లీ ఆకులను మాత్రమే యూజ్ చేస్తారండి. ఈ స్టెమ్స్ని మళ్ళీ మనం వాటర్లో పెట్టుకుంటే మనకి 3 డేస్లో రూట్స్ వచ్చేస్తాయి. అవి మళ్ళీ మనం సాయిల్లో పెట్టేసుకోవడమే. పెస్ట్ అంటే ఎక్కువ మిల్లీబగ్స్, ఎఫిడ్స్ వస్తాయండి. వీటికి వేపాకులు వాటర్లో మరిగించి చల్లారిన తర్వాత సోప్ నట్ సొల్యూషన్ కొంచెం ఆయిల్ మిక్స్ చేసి డైల్యూట్ చేసి మనం స్ప్రే చేయడమే. అందుకంటే పెస్ట్ ఏమి ఉండదు. 5 ఇంచ్ డెప్త్ ఉన్న కంటైనర్ అయితే సరిపోతుంది, అందుకన్నా పెద్ద కంటైనర్ కూడా అవసరం లేదు. సో నేనైతే ఎక్కడ నా గార్డెన్లో ఏ కంటైనర్లో ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తాను. ఈ ఆకుకూర తినడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటంటే విటమిన్ ఏ, సి, బీటా కరోటిన్, ఇంకా మినరల్స్ లైక్ కాల్షియం, ఐరన్, ఇన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయండి ఇందులో. సో కొంతమంది అడిగారు నన్ను సీడ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఫ్లవర్ ఏమైనా వస్తుందా అని. నేను చూడలేదండి. అంటే ఇది బ్రింగరాజ్ స్టెమ్ కటింగ్స్ ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి. సో నేను ఫ్లవర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, బట్ చూస్తే ఖచ్చితంగా నేను అది సీడ్ ఏమైనా వస్తుందో లేదో నేను చూసి చెప్తానండి. సన్లైట్లో పెంచుకోవాలండి ఈ మొక్కలు. అండ్ ఇవి పెరినియల్ ప్లాంట్స్, ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి. ఆకులు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మీరు స్టెమ్ కటింగ్స్ కట్ చేసుకుని మళ్ళీ వాటర్లో పెట్టి రూట్స్ వచ్చిన తర్వాత పెట్టుకోవడమే.